ఎంపీ గారు స్పందించాలి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వెంకయ్యనాయుడు స్పందించాలి విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలి విశాఖలో ఈ నెల 14వ తేదీ నుండి జరపతలబెట్టిన ఇండియా వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్ ని నిలిపివేయాలని గ్రౌండ్ వద్ద నిరసన తెలియజేయాలని అవసరమైతే పూర్తి స్థాయిలో కూడా మ్యాచ్ ని అడ్డుకునే ప్రయత్నం చేయాలని మేమంతా సిద్ధంగా ఉన్నాం తెలంగాణ ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన అంశాలేవి కూడా ఇంతవరకు వాళ్ళు హామీలు అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గాని ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా గాని దీని ప్యాకేజీ అంశంలో కూడా ఇంతవరకు కూడా వాళ్ళు నాంచవేత అంశం చేస్తా ఉన్నారు మరోవైపున స్టీల్ ప్లాంట్ కి సొంత గందులు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నా సరే పక్కన పెట్టి దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ప్లాంట్ ని తగనమ్మాలని కుట్రలు చేస్తా ఉన్నారు మరోవైపు ఏజెన్సీల బాక్స్ సెట్ తవ్వకాలకి భూముల గిరిజనుల భూములు డినోటిఫికేషన్ కూడా చేస్తా ఉన్నారు మరి విశాఖలోనే విశాఖకు రావాల్సిన రాజధాని కూడా రాకపోవడంతో రాజధాని కూడా మాకు దక్కకపోవడంతో మాకు ఆందోళన కలుగుతూ ఉంది ఈ నేపథ్యంలో కనీసం హైకోర్టు అన్న మాకు ఇస్తారంటే దానికి కూడా సరైన హామీ కూడా లేకుండా పోయింది అనేక ప్రతికూల అంశాల పట్ల ఇవాళ రైల్వే జోన్ అంశంతో కూడా అనేక అంశాల పట్ల దశాబ్దాలుగా ఉత్తరాంధ్రకి ప్రతి సంవత్సరం కూడా 35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మేము చెల్లిస్తూ ఉంటే మాకు కన్నీళ్లే మిగులుతున్నాయి తప్ప ఉత్తరాంధ్ర సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు గత సమైక్యాంధ్ర సమయంలో క్రీడా రంగాలను కళా రంగాలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని కూడా మేము కలిసి ఉండి విధంగా మేము మ్యాచ్ను కూడా దగ్గరుండి ఆడించే ప్రయత్నం చేశాము కానీ మాకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మోసం జరిగితే విశాఖ క్రికెట్ గ్రౌండ్లోనే మేము తేల్చుకోవాల్సిన దుస్థితి మాకు ఏర్పడింది మా దగ్గరున్న నాయకులు పోరాడలేక వాళ్ళు కేవలం బ్రోకర్ లాగా ఉన్నారు తప్ప పోరాటపడమే ఉండగలిగే లీడర్లా లేరు కాబట్టి మేము విశాఖ క్రికెట్ గ్రౌండ్లోనే మేము తేల్చుకుంటాం క్రికెటర్లు వచ్చే విమానాశ్రయం దగ్గర నిరసన తెలియజేస్తాం వాళ్ళ స్టార్ హోటళ్ల దగ్గర నిరసన తెలియజేస్తాం అవసరమైతే క్రికెట్ గ్రౌండ్ బయట కూడా మధురవాడ క్రికెట్ గ్రౌండ్ వద్ద కూడా ఆందోళన కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రుల నివాసాల ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.